రేపటి రిహార్సల్ 2023 లో కాషాయ జెండా గెలవబోతుంది. 2023 లో పువ్వు గుర్తు గెలవబోతా ఉంది. 2023 లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. 2023 లో ఈ తెలంగాణ గద్ద మీద ఎగిరే జెండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాషాయ జెండా. దానికి మొట్టమొదటి ఎన్నిక ఈ హుజూరాబాద్. ఈ ఎన్నిక హుజూరాబాద్ ఎన్నిక కేవలం ఈటల రాజేంద్రతో ఎమ్మెల్యే గెలిపించే ఎన్నిక మాత్రమే కాదు. ఈ హుజూరాబాద్ ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని ఇంకో మేము పాతరేస్తామని సంకేతం పంపే ఎన్నిక. కేసీఆర్ నీ డబ్బు సంచులకు కాలం చెల్లిపోయిందని చెప్పి చెంప మీద కొట్టే ఎన్నిక ఇది. ఎన్నిక నీ నిజాం నయా నిజాం నియంతృత్వం తెలంగాణ గడ్డ మీద చెల్లదని చెప్పేటువంటి ఎన్నిక ఈ ఎన్నిక. అందుకే తెలంగాణ గడ్డ మీద పట్టి అమెరికాలో ఉన్న పాపిడ్డలు, తెలంగాణ గడ్డ మీద పట్టి కొత్త చేత పడుకొని దుబాయ్ లో బతికే పాపిడ్డలు, ఈ తెలంగాణ గడ్డ మీద పట్టి బొంబాయిలో సోలాపూర్ లో హైదరాబాద్ లో బతికే బిడ్డలు వాళ్ళందరూ మీకు ఫోన్ చేస్తుంటారు రాజేంద్రనకి ఏమైతుందని చెప్పి, రాజేంద్రనకి ఏమైతుందని చెప్పి. ఆ ఫోన్లన్నీ కూడా మీకు వస్తున్నాయి. ఇవాళ వాళ్ళందరూ మీకు చుట్టుముడతారు, వాళ్ళందరూ మీరు చుట్టుముడతారు. ప్రతి ఇంట్లో ఒక సుత్తమైన మీకు, ప్రతి ఇంట్లో ఒక సుత్తపాయంతో పడుకుని మిత్రుడు వస్తాడు. కింద పడిన సుమ తెలంగాణ ఆత్మగౌరవం గెలిపించే ప్రయత్నం చేయండి. ఇది కురుక్షేత్ర సమరం. ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగే సమరం ఇది. ఈ సమరంలో ఆలస్యం అవుతున్నట్టు కాక న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఇవాళ పరిపక్వత వచ్చింది. నేను ఒకటే నా హుజూరాబాద్ ప్రజానీకానికి, నేను నిన్న చెప్పినా మొన్న చెప్పినా కొంతమంది నాయకులకు డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అరే ఈటల రాజు అంటే చరిత్ర ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజల కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాం. చాపండి అభినం చెయ్యి, చాపండి అభినం చెయ్యి. ఈ మనిషి ఇంటికొచ్చి ఆఫీస్కి వచ్చి లేదా నేను మీ ఇంటికి వచ్చినా నీవు కష్టం చెప్తున్నప్పుడు, నువ్వు కన్నీళ్లు కాల్చినప్పుడు, నీ కులం అడగలే నేను, నీ మతం అడగలే నేను, నీ పార్టీ అడగలే నేను, ఆ కన్నీళ్లకు పరిష్కారం చెప్పిన బిడ్డ ఈటలే అని అంటూ గుర్తుపెట్టుకున్నాను. అందుకే 6 సార్లు అప్రతిహతంగా ఎన్నిసార్లు కుట్ర జరిగినా ఇవాళ కుట్ర ఆనాడు నేను చెప్తే మీరు నమ్మలేరు కానీ ఇవాళ చెప్పదలుచుకున్నా. 2018లో నన్ను ఒడగొట్టడానికి వీడు ఎదిగిండి వీడి కథ పట్టాలని చెప్పి ఒడగొట్టడానికి నా అపోనెంట్ శత్రువుతో చేతులు కలిపి డబ్బులు పంపించి నా ఇంటి మీద రైడు చేయించి మంత్రిని మీద రైడు చేస్తారా, ఉన్న రైతులు చేస్తారా? అపోజిషన్ మీద జరుగుతుంది కానీ మంత్రి మీద జరిగేది కానీ జరిగింది నా మీద నాకు అర్థం కాలేదు. నేనేమో ఈ పార్టీని గెలిపించండి ఈ జెండాను సమర్థాన్ని వెళ్ళిపోమని చెప్పి నేను స్టేట్మెంట్స్ తిరుగుతుంటే నన్ను ఊడగొట్టడానికి కుట్ర చేసింది. కొంతమంది కిరాయి మనుషులతో పోస్టర్లు కొట్టించి కరపత్రాలు కొట్టించి నియోజకవర్గ రిలీజ్ చేయించి ఊడగొట్టే నీచపు కుట్రకు తెరలేపోయింది కేసీఆర్. కానీ తేరుకున్న 3 రోజుల ముందే ఇవ ఇదే రామాయణం చదివిస్తామన్నదా, నా కమలాపూర్ రామాయణం చదివిస్తామన్నదా, నా గాంధీ చదివిస్తా జమ్మికుంటలో, నా అంబేద్కర్ చదివిస్తా హుజూరాబాద్ లో ఆక్రోశించిన 100,000 ఓట్ల మెజార్టీ అంటున్నారు సుమా. ఏదో గండి పడుతుంది, కుట్ర జరుగుతుంది, ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నన్ను తప్పుకుంటారా సాదుకుంటారా అని చెప్పి అప్పీల్ చేస్తే మీరు 47,000 మేరతో గెలిచింది 100,000 రాదు నాకు. కానీ వాళ్ళ ఆ మనిషి ఒక 4 నెలలుగా ఏం ఏం పాత్ర పోషించిండు,
రోజు నా మీద స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. అరే నా మీద నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడానికి, నా మీద వాళ్ళు ఇవ్వాలి, కేసీఆర్ ఇవ్వాలి, కేసీఆర్ బానిసలు ఇవ్వాలి, నా మీద మీద ఇవ్వడానికి. అంటే ఈ బంధం, ఈ లింక్ మన మీకు అర్థమైంది. ఎట్లా కుట్రలు ఉంటాయి, ఎట్లా కుతంత్రాలు ఉంటాయి, ఎంత నీచానికి ఉడిగడుతున్నాయి ఇవన్నీ తెలుస్తుంది. రేపు ఆయనే క్యాండిడేట్ అని చెప్పేటువంటి ఆ ఫోన్ సంభాషణ మీరు ఇన్నులను వచ్చిన వస్తువులు కావచ్చు. కంచె చీరని వేసింది, కంచెను ఎందుకు వేసుకుంటాం? చీరలు కాపాడడానికి వేసుకుంటాం. కంచె వేసుకునే స్తోమ తర్వాత ఏం కట్టుకుంటాం? చీరలు కట్టుకుంటారు మా ఆడబిడ్డలు పెనల చుట్టూ అడిగి పనులు కావద్దని. కానీ ఇక్కడ కంచె చీరలు వేసింది. అందుకే ఇవాళ ఇలాంటి నీచపు కుట్రలకు చిరభితం పాడేటువంటి హక్కు నా హుజరాబాద్ ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఈ ఓట్లు ఆత్మగౌరవం కొనుక్కుంటే దొరికే సరుకు కాదు, ఆత్మాభిమానం కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. ఇది అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. కుస్తీ రోగికైనా, అంధునికైనా, గుడిసెల్లో ఉన్నవాడికైనా, బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకే ఓటు ఇచ్చిందో అంబేద్కర్. అది నీ ఆత్మగౌరవం, అది నీ ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవాన్ని నిలుపుకునే కర్తవ్యం మీ చేతుల్లో ఉంది. ఇవాళ ఎందుకు ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు రైతు బంధు? నిన్న దాకా మొన్న 3 రోజుల క్రితం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మీరు చూడండి, మళ్ళీ అబ్జర్వ్ చేసుకోండి. దళిత బంధు ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు ఇస్తారట. నేను వెల్కమ్ చెప్పిన సంతోషం. ఈనాటికైనా కళ్ళు తెరిచి నా దళిత దాదిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నందుకు సంతోషిస్తున్నా కేసీఆర్. కానీ నీవు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బాధపడ్డా, నీకు దళితుల మీద ప్రేమ లేదు, దళితుల ఓట్ల మీద ప్రేమ ఉంది నీకు. నీకు రైతుల మీద ప్రేమ లేదు, రైతుల ఓట్ల మీద ప్రేమ ఉంది నీకు. 65 సంవత్సరం నిండిన ముసలి తల్ల మీద ప్రేమ లేదు, వాళ్ళ ఓట్ల మీద నీకు కన్నుపడ్డది. భర్తలు చనిపోయిన ఆడపిల్లలకు పెన్షన్లు ఇచ్చే ప్రేమ నీకు లేదు, వాళ్ళకు పెన్షన్ ఇస్తే ఓట్ల మీద ప్రేమ ఉంది నీకు. అందుకే ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల కన్నీళ్ళ కోసం ఆలోచించడానికి సూచన, ప్రజల క్షేమం కోసం నిర్ణయాలు చేసిన సూచన కానీ, సత్తు ప్రభుత్వ ఖజానాతో ప్రభుత్వ డబ్బుతో ఓట్లు దండుకునేటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో కేసీఆర్ మాత్రమే. ఇవాళ జిహెచ్ఎంసీలో ఏం జరిగింది? వరదల పేరుట ఒక్కొక్క ఇంటికి 15,000 రూపాయలు చొప్పున 900 కోట్ల రూపాయలు పెంచింది. ప్రభుత్వం పైసలు ఇచ్చేటప్పుడు చెక్కులు ఇస్తుంది, ప్రభుత్వం ఇప్పుడు డాజి డబ్బులు ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇల్లు కాలిపోయినప్పుడు ఎంఆర్ఓ గారు తెచ్చిస్తే 12,000 రూపాయలు తెచ్చిచ్చిన సందర్భాలు లేదు తప్ప, ఒక కిరోసిన్ ఇంత బియ్యం ఇంత పైసలు ఇచ్చింది తప్ప ఏనాడు కూడా డబ్బులు ఇవ్వదు. తెలంగాణలో ఉన్న మేధావులారా, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులారా, ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. ఇది వ్యక్తుల సమస్య కాదు, ఇది వ్యవస్థకు సంబంధించిన సమస్య, వ్యవస్థకు సంబంధించిన సమస్య ఇది. అందుకే ఇవాళ మీరు 10,000 రూపాయలు చొప్పున ఇస్తే కూడా ఏం జరిగింది హైదరాబాద్ లో, ఏం జరిగింది హైదరాబాద్ లో? కర్రు కాల్చి మాట పెట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించింది హైదరాబాద్. ఇక్కడ జమ్మిగూడ వాళ్ళు ఏం కనబడుతున్నాయి, గోడల మీద ఏం కనబడుతున్నాయి? అరే ఫ్లెక్సీలు కనబడుతున్నాయి, కరెంటు పోల్ల మీద గోడల మీద ఏం కనబడుతున్నాయి? ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. ఎందుకు? అరే నేను యాక్చువల్గా నేను ఎమ్మెల్యేని ఇక్కడ మంత్రిగా పనిచేసిన, నాకు ప్రేమతో వాళ్ళు వచ్చి అయ్యా వాడుకోమని చెప్పింది నాకు. వాస్తవం వాడుకోమని చెప్పి ఏం చేసే కదా, వాళ్ళు భయపెట్టించి ఏ ఒక్కడు కూడా ఇంటదానికి ఏదని చెప్పి గుంజుకున్నాడు. కానీ ఒక్కడి మర్చిపోకు బిడ్డ, నీ ఫోటో ఫ్లెక్సీల మీదనే ఉంటుంది, నీ ఫోటో గోడల మీదనే ఉంటుంది, నా ఫోటో నా నియోజకవర్గం.